నామినేటెడ్ పోస్టుల తొలగింపు వివాదాస్పదమవుతున్నాయి. గత ప్రభుత్వాల హయంలోని అన్ని దేవాలయాలన్నీ పాలక మండళ్లను రద్దు చేస్తూ చంద్రబాబు సర్కార్ ఇటీవలే ఆదేశాలు జారీ చేసింది. దీంతో అన్ని దేవాలయాల పాలక మండళ్ల చైర్మన్లు పాలకవర్గ సభ్యులు తమ తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. కొందరు స్వచ్ఛందంగా పదవి నుంచి వైదొలుగుతుంటే మరికొందరు మాత్రం పదవీకాలం ఉన్నంత వరకు కొనసాగుతామని స్పష్టం చేస్తున్నారు. టీటీడీ చైర్మన్ పదవికి కనుమూరి రాజీనామా విషయంలో మాత్రం సందిగ్ధత నెలకొంది. వరుసగా 2 సార్లు చైర్మన్ పదవి దక్కించుకున్న కనుమూరి 3వ సారి దక్కించుకోవాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను మరోసారి అవకాశం ఇవ్వాలని కోరినా ఆ ప్రయత్నం ఫలించలేదు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేసినా మరోసారి అవకాశం ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో టీటీడీ చైర్మన్ పదవికి కనుమూరి రాజీనామా చేస్తారని అందరూ భావించారు. కానీ ఆయన మాత్రం తనకు తానుగా రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ నెల 24 వరకు తన పదవీకాలం ఉందని, కొత్త పాలక మండలి ఏర్పాటు చేసే వరకు కొనసాగుతానని తెలిపారు. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడే ఉంటానని చెప్పారు. టీటీడీలో తనదైన ముద్ర వేసుకున్న బాపిరాజు నిర్ణయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కొత్త పాలక మండలిని నియమిస్తారో లేక పదవీకాలం ఉన్నంత వరకు ఆయననే కొనసాగిస్తారో అన్నది సీఎం చేతుల్లోనే ఉంది.